This is Shaheen. Welcome back to our channel. Today we'll discuss intermediate first year 1A chapter number 10 properties of triangle. Exercise 10A second row mein third problem. LHS తీసుకొని RHS అంటే ఇక్కడ మనకి ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, మనం సపోజ్ దీన్ని ప్రూవ్ చేసాం అనుకోండి, నెక్స్ట్ ఇది ఒకటి ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందా? చూద్దాం ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి తెలుసో అవి రాసేసుకుందాం. ఫార్ములాస్ ఇక్కడ ఏబిసిలు కనిపిస్తున్నాయి కాబట్టి వి నో దట్ ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిమా, ఏ ఉంటే సైన్లలో ఫార్ములా టూ ఆర్ సైన్ ఏ, బి ఈక్వల్ టు టూ ఆర్ సైన్ బి, సి ఈక్వల్ టు టూ ఆర్ సైన్ సి. ఓకే, ఇవి ఫార్ములాస్. ఫస్ట్ వన్ తీసుకుంటాను. ఓకే, ఏ ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి బై బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఏ అంటే టూ ఆర్ ఇంటూ సైన్ ఏ ఇంటూ ఇది అలానే రాస్తాను సైన్ ఆఫ్ బి మైనస్ సి బై బి మీన్స్ టూ ఆర్ సైన్ బి స్క్వేర్ కదా ఉండేది హోల్ స్క్వేర్ మైనస్ సి మీన్స్ టూ ఆర్ సైన్ సి హోల్ స్క్వేర్. ఓకే, టూ ఆర్ సైన్ ఏ, ఏ మీన్స్ వాట్ బేటా, మనకి ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కదా, 180 మైనస్ ఆఫ్ బి ప్లస్ సి. ఓకే, ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి బై 2r sin b whole square అంటే 4r square sin square b, కరెక్ట్ అన్నానా? ఎస్, సేమ్ 4r square sin square c. 2r sin of 180 minus theta sin theta sin of b plus c into sin of b minus c whole divisible by 4r square ని కామన్ చేస్తాను. సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి. ఓకే, ఎస్. నెక్స్ట్ టూ ఆరు టూ జా వన్ సైన్ ఆఫ్ బి మైనస్ సి ఫస్ట్ రాద్దాం అండి. సైన్ ఆఫ్ బి ప్లస్ సి ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి హోల్ డివిజిబుల్ బై టూ ఆర్ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి. ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా ఉంది. ఏ సారీ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి కదా, కాదన్నా ఫార్ములా డైరెక్ట్ ఫార్ములానే ఉంది. సైన్ ఆఫ్ బి ప్లస్ సి ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి ట్రిగ్నోమెట్రీ సిక్స్త్ చాప్టర్లో ఉంది, ఇన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో. ఇవి రెండు క్యాన్సిల్, సో మొత్తమే క్యాన్సిల్ కదా, ఎస్ వన్ బై టూ ఆర్. సో ఇదేంటిమా, ఏ ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి బై బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. సిమిలర్లీ వీటిని ఫైండ్ అవుట్ చేసినా కూడా ఇదే వస్తుంది. సిమిలర్లీ బి ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ ఏ బై సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు వన్ బై టూ ఆర్ అండ్ సి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ డివిజిబుల్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు వన్ బై టూ ఆర్. దేర్ ఫోర్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి హోల్ డివిజిబుల్ బై బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ దట్ ఈక్వల్ టు b into sin of c minus a by c square minus a square that equal to c into sin of a minus b by a square minus b square అన్ని ఈక్వల్ వచ్చేసాయి కదా, అదే కదా ప్రూవ్ చేయమండేది. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో దిస్ ఇస్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 13, సారీ థర్డ్ సొల్యూషన్ ఆ 13 మా. ఓకే, థర్డ్ సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనం ఫోర్త్ సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.